100% ఇద్దాం. మీ దృష్టిలో ఉంటే చెప్పండి, మేము కూడా ఆల్రెడీ చెప్పినాము. నేను కోరేది ఒకటే బ్రదర్, మీరు చెప్పిన 100% మంచి పాయింట్. ఎందుకంటే ఆయన కార్డు లేకుండా పని ఉంటేనేమో, కుల్లా ఉంటే అన్న పోతే ఇంత కూలీ వేసుకోడు, ఏదో చేసుకుంటే పాపం బతుకుతాడు, ఏదైనా పని దొరుకుతుంది. ఇవి పెద్ద ఇబ్బంది ఉంది కాబట్టి ఒక్క మనిషి కూడా ఉపవాసం ఉండద్దు నేను కోరుతున్నా. రేషన్ కార్డు లేకనో, ఇంకో కారణం చేతనో, ఇంకో కారణం చేతనో ఎవరన్నా ప్రజలు ఆకలికి గురైతే దయచేసి ఆ గ్రామ సర్పంచులు కానీ, ఆ కౌన్సిలర్లు కానీ పార్టీ రహితంగా ఆలోచన చేసి అటువంటి ప్రజలు ఉన్నట్టయితే వెంటనే రిపోర్ట్ చేయండి. అక్కడ ఎంఆర్ఓకి చేయండి, అక్కడ మున్సిపల్ కమిషనర్ చేయండి, స్థానిక అధికారులకు చేయండి, మీ ఎమ్మెల్యేకి చెప్పండి, ఎవరికైనా చెప్పండి. మీరు ఏదో పద్ధతి ద్వారా తెలియజేయండి, వెంటనే వాళ్ళని ఆదుకుందాం. 100% ఆదుకుందాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఆదుకుంటాం, మన వాళ్ళని ఎందుకు ఆదుకోం, గ్యారంటీగా ఆదుకుంటాం.